ఏంటి బావ అర్జెంట్ గా రమ్మన్నావు? మీ దగ్గర విజయవాడకి సంబంధించిన మర్డర్స్ కిడ్నాప్స్ ప్రూఫ్స్ ఉన్నాయంట కదా అని మావయ్య చెప్పారు. అవి నాకు కావాలి, ఇచ్చేయండి. అలా అయితే మీకేమని మాకే చెప్పచ్చుగా. అనుకుంటూ బాలేదు కదా. అయితే పెదనాన్ని కోలుకున్నాకే ఈ విషయం గురించి ఆలోచిద్దాం. ఎందుకంటే చాలా కష్టపడి సంపాదించిన ప్రూఫ్స్ అవి. ఇంకొన్ని రోజులు ఓపిక పడితే అసలు నేరస్తుడు బయటకు వస్తాడు. అప్పటిదాకా ఆ ఎవిడెన్సెస్ పెదనాన్ని అడిగినా ఇచ్చే ప్రసక్తే లేదు. అంటే మీ ఉద్దేశం మీకు నా మీద నమ్మకం లేదా? అలా అని కాదండి, ఇవ్వగలిగే ఆప్షన్ ఉంటే మీతో ఇంతలా అడిగించుకోం కదా. ఇంకా ఎన్ని తప్పులు చేయాలరా? అనగనగా ఒక సీఎం ఉండేవాడు, వాడిప్పుడు పోయేలా ఉన్నాడు. వాడి తమ్ముడు ఆల్రెడీ పోయాడు. వాళ్ళిద్దరు అలా అయిపోవడానికి కారణం ఎవరో తెలుసా? జస్ట్ గెస్, ఇట్స్ మీ. అర్థం కాలేదా? మీ నాన్నను చంపింది నేనే. మా నాన్నను చంపింది నువ్వా? భలే ఎంజాయ్ చేశాను. ఎలా చనిపోయాడో తెలుసుకోవాలనుందా? చెప్తాను, నాకేం భయం లేదు. ఎందుకంటే చెప్పాక మీ ఇద్దరిని కూడా చంపేస్తాను. ఓకే, ఆ రోజున నేనేం చేశానంటే, ఏం మావయ్య ఇది, ఆఫ్టర్ ఆల్ మూడు పూట్ల తిండి గత్తులేని వాళ్ళు మిమ్మల్ని ఢీకొట్టడానికి ఎదురొస్తున్నారంటే చాతకాని వాళ్ళ కూర్చున్నారేంటి? అది కూడా మీరు ఆ నియోజకవర్గానికి ఎమ్మెల్యే అని తెలుసు కూడా. మరి ఇప్పుడేం చేయాలంటో? ఏం చేయాలా? వాడు ఢీ కొట్టేది పర్వతాన్ని అని మనం గుర్తు చేయాలి. మన పవర్ అంటే వాడికి చూపించాలి. నిజమే, కానీ అవతల మనిషి నా సొంత తమ్ముడు. సో వాట్? తమ్ముడు అంటే తమ్ముడు. సమాజం అనే పరుగు పందెంలో మనం గెలవాలంటే ఎక్కాల్సినవి తొక్కాల్సినవి చాలా ఉంటాయి. ఈ ప్రాసెస్ లో చాలా మంది మన చేతిలో బలవచ్చు. అది నా వాళ్ళు కావచ్చు, నీ వాళ్ళు కావచ్చు. ఇలా ఇవన్నీ పట్టించుకుంటూ పోతే పనులు జరగవు. నీ మాటలు వింటుంటే నాకు కథ గుర్తొస్తుంది. ఏమిటది? ఒక ఊర్లో ఒక రైతు ఉండేవాడు. అతనికి 5 ఎకరాల పొలం ఉండేది. దాంట్లో అప్పో సొప్పో చేసి మొత్తం మీద వరి పంట వేశాడు. సరిగ్గా పంట కోతకొచ్చే టైంకి పందికొక్కులు ఆ పంట మీద దాడి చేశాయి. పందికొక్కుల నుంచి తప్పించుకోవాలని ఆ రైతు ఏం చేయాలని ఆలోచించి చివరికి పంట మొత్తం తగలబెట్టాడు. మొత్తం బూడిదైపోయింది, పందికొక్కులు మాత్రం పారిపోయింది. నేను ఆ రైతుల తప్పు చేయలేదు. రాజకీయంగా ఎదగటానికి చిన్న చిన్న తప్పులు చేస్తానేమో కానీ సొంత తమ్ముణ్ణి చంపుకునేంత పెద్ద తప్పు మాత్రం చెయ్యను. ఏదేమైనా ఈ విషయాన్ని ఇంతటితో మర్చిపోవడం మంచిది. వీరభద్రాన్ని చంపేద్దాం అనుకుంటా, ఏమంటావు? దానికి ప్లాన్ చేయి. సూపర్ గా చేస్తాను. మరి కాని వెంటనే కాని. ఓకే, సార్ వచ్చాడు. నమస్తే సార్. రండి. భయపడుతున్నారు సార్. మీరు చంపమని చెప్పేది ఎవరినో తెలుసా సార్? తెలుసు, స్వయాన మా మామయ్య తమ్ముడు వీరభద్రం. సార్ ఇంత పలుకుబడి ఉన్న మీరు వీరభద్రం లాంటి చిత్తు కాగితానికి భయపడతారేంటి? చిత్తు కాగితం అని చిన్న చూపు చూడకూడదు. అది మచ్చలేని కాగితం. దానిమీద ఏం రాసినా శాసనం అవుతుంది. దాన్ని నలిపి పడేయడమే కాదు, కాల్చి భస్మం చెయ్యాలి. అయినా అతను చంపితే మీకొచ్చే ఉపయోగం ఏంటి? చూడు, ఇవాళ రేపో మా మామయ్య స్థాయి మారొచ్చు. ఇవాళ ఆయనున్న పొజిషన్లోకి రేపు నేనే రావచ్చు. అటువంటి సమయంలో ఈ వీరభద్రం లాంటి వాళ్ళు పక్కనుండడం ప్రమాదం. అయినా నీకు ఇవన్నీ చెప్పడం వేస్ట్, వెళ్ళి పంజూడు. ఓకే సార్. పో. ఏం కావాలో చూడు. ఓకే సార్, వెళ్ళు.